జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులకు రావాలని, గ్రామాల్లో ఉపాధి హామీ పనులు వేగవంతంగా నిర్వహించాలని మెదక్ జిల్లా డిఆర్డీఓ పిడి శ్రీనివాస్ సూచించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో డిఆర్డీఓ పిడి శ్రీనివాస్ పర్యటించారు. మండలంలోని చెల్మెడ నంది గ్రామాలలో ఉపాధి హామీ పనులు పరిశీలించారు. ఉపాధి హామీ నిధులతో చేపట్టిన వైకుంఠధామం నిర్మాణం, డంప్ యార్డ్, పల్లె ప్రకృతి వనాలు పరిశీలించారు. వివిధ గ్రామాల్లో చేపట్టిన రెవెన్యూ ప్లాంటేషన్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం పరిచారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనుల నిర్వహణ చాలా బాగుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి ఒక్కరికి 100 రోజుల పని దినాలు కల్పించాలని సూచించిందని, వారికి వేతనం కూడా 245 రూపాయలను ప్రకటించిందని, ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనుల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. నూతనంగా వ్యవసాయానికి అనుసంధానంగా ఉపాధి హామీ పనులు నిర్వహించుకోవచ్చని, ఉపాధి హామీ పనుల ద్వారా కూరగాయల పంటలు, పందిరి సాగు ఇలాంటి పనులు నిర్వహించుకోవచ్చని, చెరువు నుండి మట్టిని పొలాలకు తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా జాబ్ కార్డును వాళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొనవలసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు 8 రూపాయలు అంటే రేట్ పెంచడం జరిగింది. 245 రూపాయలు రోజుకు కూలికి ఒకరికి వస్తుంది కాబట్టి పెద్ద మొత్తంలో ఎక్కువ సమయంలో పనిచేయాలి. నేను గమనించిన ప్రదేశాల్లో పని చాలా తక్కువ సమయం చేయడం వల్ల వాళ్ళకు 100 రూపాయల వరకే కూలీ రావడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ తెలియజేయడం ఏంటంటే, దయచేసి ఇంకొకదిగా ఎక్కువ సమయం పనిచేసి ఎక్కువ వేతనం పొందొచ్చు. సమ్మర్ అలవెన్స్ కూడా వస్తుంది. అంటే తక్కువ పనిచేసిన 25% తక్కువ పనిచేసిన ఎక్కువ మొత్తం అమౌంట్ డబ్బు వస్తుంది. కాబట్టి వాళ్లకు ఎక్కువ సంఖ్యలో ముఖ్యంగా చెరువుల మట్ట తరలించడం, కాలువల పొడిక తీయించుకోవడం, అదేవిధంగా ఇంకా వ్యవసాయ సంబంధించిన పనులు కూడా ఏవైతే వరికల్లాలు కానీ, అదేవిధంగా ల్యాండ్ డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా హార్టికల్చరు మరియు అజోలా ఫార్మేషన్, మిగిలిన అంశాల్లో కూడా చాలా 100 రకాల పనులు ఉన్నాయి కాబట్టి చేసుకోవచ్చు. ఈ కోళ్ల ఫారాలు, పందిరి సాగు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమవుతుంది. మరియు ఇక్కడ నర్సరీ కూడా చూడడం జరిగింది. నర్సరీలో మొక్కలు బాగున్నాయి. పల్లె ప్రభుత్వం కూడా బాగుంది. సారిక నాయకత్వం అందరూ కూడా బాగా పనిచేసి చేస్తున్నారు. వైకుంఠధామం కూడా పూర్తి అవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజాపక్షం.